వైసీపీ కోసం చాలా కష్టపడ్డానని, జగన్ క్యాబినెట్ లో మంత్రి పదవి వస్తే సంతోషిస్తానన్నారు ఎమ్మెల్యే రోజా. సినిమాల్లోనైనా రాజకీయాల్లోనైనా తనది గోల్డెన్ లెగ్ అంటున్న రోజాతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. వైసీపీ ఎమ్మెల్యే రోజా మన ముందున్నారు. మంత్రి పదవి లిస్ట్ లో తన పేరు ఉండాలని ఆవిడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆవిడ ముఖంలో ఆనందం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ స్మైల్లోనే ఉందా, నేమ్ ప్లేట్ ఏమైనా తెచ్చుకున్నారా మంత్రి మంత్రి రోజా అని? ఏం తెచ్చుకోలేదు, జగన్ గారు ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే పార్టీ పెట్టక ముందు నుంచి వర్క్ చేస్తున్నాము అండ్ కష్టకాలంలో ఆల్మోస్ట్ 9 ఇయర్స్గా చాలామంది వర్క్ చేసాం పార్టీ కోసం. సో జగన్ గారు ఇప్పటి వరకు చేసిన అన్నీ కూడా కష్టపడిన వాళ్ళకి, ఆయనకి తోడున్న వాళ్ళకి సపోర్టివ్గానే ఉన్నారు. సో మేము కూడా హ్యాపీగా ఉన్నాం. అడిగారా జగన్ గారిని ఏమన్నా మీరు? ఎవరు కూడా అడగలేదు ఇంతవరకు ఎమ్మెల్యేస్. అంటే ప్రముఖంగా మీ పేరు చాలా ఎక్కువగా వినిపిస్తుంది, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైన వ్యక్తుల్లో రోజా పేరు అంతకుముందు నుంచి కూడా వినిపిస్తూ వస్తుంది. ఇప్పుడు క్యాబినెట్లో ఖచ్చితంగా ఆవిడ పేరు ఉంటుంది అనేది మాకున్న సమాచారం. ఎందుకంటే అసెంబ్లీలో మీరు చూస్తున్నారు కదా, విమెన్ ఇష్యూస్ మీద ఎక్కువగా ఫైట్ చేసి 1 ఇయర్ సస్పెండ్ అయ్యాను కాల్మనీ సెక్స్ ర్యాకెట్ ఇష్యూ మీద. అండ్ మహిళా పార్లమెంట్కి కూడా రానికుండా మహిళా సమస్యల్ని ఎక్కడ ప్రస్తావిస్తే వాళ్ళ పరువు పోతుందో అని చెప్పి నన్ను కిడ్నాప్ చేశారు పోలీసుల సాయంతో. అండ్ అడుగడుగున నన్ను అసెంబ్లీకి రానికూడదు అసెంబ్లీకి రానికూడదు అని చెప్పి కక్షగట్టినట్టుగా చంద్రబాబు నాయుడు ప్రవర్తించిన తీరు, మొన్న ఎన్నికల్లో కూడా నేను గెలవకూడదని అన్ని సమాధాన దండోపాయాలు అన్నీ కూడా ఉపయోగించారు. కానీ ఈరోజు నేను గెలిచి బయటపడ్డాను అంటే జగన్ గారి ఆశీర్వాదం. సో అలాగే జగన్ గారు నా కష్టాన్ని కూడా గుర్తిస్తారని నేను అనుకుంటున్నాను. బేసిక్గా మీకు అంతకుముందు ఉన్న పేరు ఐరన్ లెగ్ అని, ఇప్పుడు గోల్డెన్ లెగ్ అని అనుకోవాలా మేము? గోల్డెన్ లెగ్ అనుకోవాలా? ఎందుకంటే 99 నేను ఫస్ట్ ప్రచారానికి రావటం జరిగింది. అప్పుడు ఆయన మంచి మెజారిటీతో ముఖ్యమంత్రి అవ్వటం కూడా జరిగింది చంద్రబాబు నాయుడు. కానీ నేను ఎక్కడ జగన్ గారితో ఉంటే ఎదిగిపోతాను అన్న భయంతో నన్ను ఐరన్ లెగ్ అని వాంటెడ్గా ప్రచారం చేశారు. కానీ నా లైఫ్లో నేను హౌస్ వైఫ్గా కానీ, తల్లిగా కానీ, ఆర్టిస్ట్గా కానీ, ఎమ్మెల్యేగా అన్నీ కూడా నేను సక్సెస్ అయ్యాను కాబట్టి గోల్డెన్ లెగ్గే. చివరిగా ఒక ప్రశ్న, ప్రధానంగా రోజాకి హోంమంత్రి పదవిస్తారు అని విపరీతంగా బయట ప్రచారం జరుగుతుంది, ఎందుకంటే పార్టీ నుంచి వస్తున్న కొన్ని సిగ్నల్స్ ప్రకారం కూడా బహుశా మీకు తెలియకపోవచ్చు, అదే క్రమంలో రోజాకు స్పీకర్ పదవి కూడా ఇస్తారు అన్న ప్రచారం కూడా జరుగుతుంది. మీరు ఈ రెండింటిలో దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు? నాకు ఇది అది అని ఏం లేదండి, ఎందుకంటే నాకు డ్రీమ్ ఎమ్మెల్యే కావాలి అనేది అది 2 సార్లు ఫుల్ఫిల్ అయింది. సో మినిస్ట్రీ అనేది ఏంటి అనేది నాకు ఐడియా లేదు. జగన్ గారు ఏమిచ్చినా కూడా పార్టీకి మంచి పేరు తీసుకొస్తా, జగన్ గారికి మంచి పేరు తీసుకొస్తా. థ్యాంక్ యూ. లిస్టులో మీ పేరు ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. ఎమ్మెల్యే రోజా చెప్తున్న మాట, బహుశా ఆవిడకి ఇప్పటివరకు అయితే సమాచారం లేదు, కానీ క్యాబినెట్లో ఆమె స్థానం ఖాయమన్న ప్రచారం మాత్రం పార్టీ నుంచి అయితే చాలా ఎక్కువగా జరుగుతుంది. కెమెరా పర్సన్ రవితో కలిసి అశోక్, ఎన్టీవీ విజయవాడ నుంచి.